అధ్యాయము వచనాన్ని చదువుకుందాం చూడండి అయ్యో పరిశైలారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదే వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత అయ్యో పరిశైలారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని నేను దేవునికి గాక శాస్త్రులు పరిశైలు చాలా మిక్కటంగా ద్వేషించారు వారు ఆయనను అంతగా ద్వేషించడానికి రెండు కారణాలు ఉన్నాయి యేసు ప్రభును అంతగా వారు ద్వేషించడానికి రెండు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ప్రజలు వారిని పట్టించుకోకుండా ఏసు వైపుకి తిరుపబడతా ఉన్నారు ఏసు వెంటబడి వెళతా ఉన్నారు దాన్ని బట్టి వారికి మత్సరం కలిగింది మత్సరాన్ని అంటే ఈర్ష్య అంటారు కదా ఈర్ష్యా ఓరవలేనితనం మత్సరం ప్రక్కవాడు బాగుంటే ఓర్చుకోలేనితనం ఆ తనాన్ని బట్టి ప్రభుని వాళ్ళు ద్వేషించారు మత్సరమును బట్టి ఈర్షను బట్టి మొదటిది రెండవది ఎందుకు ద్వేషించారంటే ప్రభు తన బోధల్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఆయనదేదో ఆయన చెప్పుకొని పోతే గొడవ వదిలిపోను కానీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు అయ్యో వేషధారులైన పరిసయులారా అంటున్నాడు వాళ్ళ జోలికి వెళ్తున్నాడు వాళ్ళ జోలికి వెళ్ళటం వాళ్ళకి కంటకింపుగా ఉంది ఒకటి జనమంతా ఆయన వెంటబడి వెళ్ళడం వారికి మత్సరం కలిగించింది రెండు ఆయన వాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళకి ఆయన మీద ప్రచండమైన కోపానికి రౌద్రానికి కారణమైంది కానీ ఏసు వారు ఈ రెండిటినీ లక్ష్య పెట్టాల వాళ్ళు మత్సర పడుతున్నారే నా మీద వ్యసన పడుతున్నారే నా మీద ఈర్ష్య పడుతున్నారే నాకేదన్నా కీడు తల పెడతారేమో అనే మాటని లక్ష్య పెట్టాల రెండవది నేను వారిని స్ట్రైట్గా టార్గెట్ చేస్తే వాళ్ళ కోపానికి లేదా వాళ్ళ దుర్మార్గానికి బలి అవుతానేమో అనే ఆలోచన కూడా ఆయన చేసుకోవాలా ఎవరు ఏమనుకుంటే నాకే నేను సత్యమును సత్యమునకు సాక్షిగా నేను ఉన్నాను నేనే సత్యం సాక్ష్యమును ఆ సత్యమును గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వాల్సింది కూడా నేనే కాబట్టి ఎవ్వడేమనుకుంటే నాకెందుకని నిర్మోహమాటంగా నిర్ద్వందంగా ఖండించి చాలా విషయాలు మాట్లాడాడు ఆనాటి మతనిష్ట కలిగిన పరిశైలు గురించి శాస్త్రుల గురించి శాస్త్రులు అంటే తెలుసా ధర్మశాస్త్రాన్ని ఎత్తిరాసేవాళ్ళు శాస్త్రులు ఈరోజు ప్రింటింగ్ మిషన్లు వచ్చినాయి ఈ పుస్తకం ఇస్తే ఈ పుస్తకాన్ని అలాగా కోటి కాపీలైనా వచ్చేయచ్చు కానీ ఆనాడు ప్రింటింగ్ మిషన్లు లేవు మరి గ్రంథం రావాలంటే ఎట్లా అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ప్రాచీన ప్రతులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వ్రాత ప్రతులు వాటిని తీసుకొని అందులో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు చర్మపు కాగితాల మీద అలా రాసి 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 వాళ్ళకి అంతా కూడా తలకాయ నిండా ఎక్కింది ఎక్కడ ఏ వచనం ఉందో వాళ్ళకి తెలుసు ఏ పుస్తకం ఏమేం చెబుతుందో వాళ్ళకి తెలుసు వాళ్ళు శాస్త్రులు నెత్తి రాసేవాళ్ళు అవసరమైతే ధర్మశాస్త్ర విధులను ప్రజలకు అవగాహన కలిగించేవాళ్ళు శాస్త్రులు మరి పరిసయులు ఎవరు అంటే యూదులలోనే ఒక తెగ బా బాగా మతనిష్ట కలిగినటువంటి వ్యక్తులు ఎంత నిష్ట అంటే రోజుకి కనీసం ఐదు సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు ఉపవాసాలు ఉంటారు అంతేకాదు మోసే ధర్మశాస్త్రం యొక్క నియమం చొప్పున ప్రతిదీ చేస్తారు కొంతమంది యూదులు కొన్ని పట్టించుకొని పట్టించుకోకుండా ఉన్నా వీళ్ళు మాత్రం పరిసయులు మాత్రం ధర్మశాస్త్రానుసారంగా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేస్తారన్నమాట సమాజంలో వాళ్ళ మతనిష్టను బట్టి వాళ్ళకి ప్రత్యేకమైన సన్మానం ఉండేది వాళ్ళు వస్తుంటే ప్రజలు గౌరవ సూచికంగా వందనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ప్రత్యేకమైన మర్యాద చేసేవాళ్ళు వాళ్ళని చాలా గౌరవనీయంగా చూసేవాళ్ళు వాళ్ళకి అగ్రపీఠాలు వేసేవాళ్ళు ఎందుకంటే పరిసయులు మతనిష్ట కలిగిన వాళ్ళు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ఎత్తిరాసేవాళ్ళు అమ్మో గొప్పవాళ్ళని వీళ్ళని స్పెషల్గా చూసేవాళ్ళు జనం మిగిలిన యూదులంతా వీళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు కానీ ఏం సుప్రభు వచ్చి వాళ్ళని ఇద్దరిని పట్టుకొని ఏకి కాకులు మొదలు మొదలుపెట్టాడు అప్పటిదాకా పొగడతలు సన్మానాలు ఘనతలు గొప్పలు పొందిన వీళ్ళందరూ ఏ సుప్రభు మాటలు దెబ్బకి మొత్తం వాళ్ళ హోదా మొత్తం డిమోట్ అయిపోతూ ఉంది కడుపు రగిలిపోదు ప్రజలు వాళ్ళని ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుతుంటే ఏ వచ్చి అదపాతాడు పాతాళానికి నెడుతున్నాడు పచ్చిగా రాబోతున్న నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారని మాట్లాడుతున్నాడు అసలు జనాలను మీరు రక్షించడం కాదు మీరు పోతారు నరకానికి అంటున్నాడు అరే మేము ఎందుకు పోతాం మోసే ధర్మశాస్త్రం చొప్పున ప్రతిదీ మేము ఫాలో అవుతున్నాం పుదీనాలో దశం భాగం ఇస్తాం సోపులో దశం భాగం ఇస్తాం మా రాబడి అంతట్లో పదేవ భాగం ఇస్తాం ఎవరు పరిసయులు శాస్త్రులు వాళ్ళ బాధ మేము చేతులు కడుక్కోకుండా భోజనాలు చేయం ఉపవాసాలు ఉంటాం రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాం అంత దేవుని ధ్యాసలో దేవుని వ్యవహారంలో నిండిపోయి ఉంటాం మేము మమ్మల్ని నరకానికి పోతాడంటాడేంటి అని పగబట్టారు ఆయన మీద సరే వీళ్ళు పగబట్టారు వాళ్ళు ఏదో అనుకుంటారనే ఆయన మొహమాటం మొహమాటం గల్లోడా అయింది ఆయన మొహమాటం లేదు ముక్కుసూటి మనిషి దేవుడు ఆయన నరుడుగా భూమి మీదకి వచ్చాడు సంపూర్ణ మానవుడుగా నరుడుగా అయితే భూమి మీదకి వచ్చాడు కానీ దైవిక రోషం ఆడికి పోయిద్ది ఆ దైవ స్వభావం ఎక్కడికి పోయిద్ది ఒక దశలో వాళ్ళని ఏడు సార్లు అయ్యో అని వాళ్ళ విషయమే బాధపడ్డాడు ఏసయ్య అయ్యో శాస్త్రులారా పరిసయులారా అయ్యో శాస్త్రులారా పరిసయులారా అయ్యో 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 అని ఏడు మార్లు మీరు అక్కడ చూడగలిగితే సువార్తలో కూడా ఉంటుంది ఇరవై మూడో అధ్యాయం మత్తయ్యువార్త ఇరవై మూడో అధ్యాయం పదమూడో వచ్చిన చదువు అక్కడ నుంచి చదువు ఇరవై మూడు పదమూడు నుంచి చదువు అయ్యో వేషధారులైన శాస్త్రులారా అయ్యో అంటే అయ్యో అనేది అలానే అనుంటాడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని అనుంటాడా అయ్యో బాధ అయ్యో ఇదేంది ఇలా జరిగిందన్న అయ్యో అనే పదం చాలా బాధగా పలికాడాయన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల యుదుట పరలోక రాజ్యమును మూయుద్దురు అక్కడ నుంచి అండర్లైన్ చేయండి అయ్యో అనే పదం ఎన్నిసార్లు వాడాడు మొత్తం ఏడు సార్లు వచ్చింది ఏడు సార్లు అంటే సంపూర్ణంగా వాళ్ళని గద్దించాడు ఆయన ఇంటికి పోయినాక అక్కడ ఉన్న అయ్యో పదం ఒకసారి ఎన్నిసార్లు అయ్యో వచ్చిందో చూడయ్యా పదిహేనవ వచ్చిన ఒకసారి పదహారో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ పదమూడవ వచ్చును తర్వాత పదిహేనవ వచ్చాను తర్వాత పదహారో వచ్చను తర్వాత ఇరవై మూడో వచ్చను తర్వాత ఇరవై ఏడో వచ్చును తర్వాత ఇరవై తొమ్మిదో వచ్చును ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో వచ్చినా కూడా ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై మూడు పదహారు పదిహేను పేజీ పక్కకి తిప్పితే పద పదమూడో వచ్చిన ఎన్నిసార్లు వచ్చింది మొత్తం ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ లేదు చూడు కరెక్ట్గా ఏడు మార్లు అంటే సంపూర్ణంగా వాళ్ళని నిరసించాడు ఆయన వాళ్ళ విషయమై గాయపడ్డాడు వాళ్ళని గురించి చాలా పచ్చిగా మాట్లాడాడు ఎందుకు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన అక్షరం మీద ఆధారపడ్డారు కానీ దేవుని ఆత్మ ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోలే వాళ్ళ భక్తి కేవలం ఆచారానికే పరిమితమైంది కానీ ఆత్మీయత మంచితనం న్యాయం కనికరం ప్రేమ అనేవి పూర్తిగా వాళ్ళలో లేకుండా పోయినాయి ఎందుకంటే దేవుని ప్రేమ అయి ఉన్న వ్యక్తి భూమి మీదకి వచ్చి వాళ్ళ మధ్య సంచరిస్తుంటే వాళ్ళు ఆయన్ని గుర్తించలా సాక్షాత్తు వాక్య దైవమే భూమి మీదకొచ్చి వాళ్ళ మధ్య తిరుగుతా ఉంటే వాళ్ళు ఆయనను గుర్తించలా అంటే సత్యమై ఉన్న యేసుని గుర్తించలేనంత గుడ్డివైపోయినాయి వాళ్ళ కళ్ళు అందుకే మళ్ళా వాళ్ళెవరు సమాజానికి మార్గదర్శకులు సమాజానికి దిక్సూచీలు దారి చూపించేవాళ్ళు వాళ్ళే గుడ్డోళ్ళు అయిపోయారు ఏసు ప్రభు అంటాడు అరే మురుకుడా గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి గుంట్లో పడతారు కదా గుడ్డివాడికి త్రోవ చూపించేవాడు కళ్ళు వెలిగించబడ్డవాడై ఉండాలి కదా తానే గుడ్డివాడైతే మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడా అని వాళ్ళ విషయమై చాలా బాధపడ్డాడు ఏడు సార్లు వాళ్ళని అయ్యో అని బాధపడ్డాడు కదా చాలా సంగతులు చేస్తున్నారు అవన్నీ మంచివే చేయాల్సినవే కానీ వాటి కంటే శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి మీరు వాటిని చేస్తూనే వీటిని కూడా చేయాల్సి ఉంది కానీ వీటిని విసర్జించారు వీటిని విసర్జించి వాటిని చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఉండదు కానీ వాటితో పాటు వీటిని కూడా చేయాలని చెప్పాడు ఏమిటవి మొట్టమొదటిది చూడండి నలభై రెండవ వచనం పదకొండు నలభై రెండు అయ్యో పరిసయులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదేప వంతు చెల్లించుచున్నారే గాని దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది రెండు ముఖ్య సంగతులు చెప్పాడు ఒకటి న్యాయము రెండు దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమ అన్న దగ్గర మరో చోట కనికరము అని రాస్తాడు సరే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకుందాం దేవభక్తి సాధన చేసేవాళ్ళు సేవకుడైనా పరిచారకుడైనా విశ్వాసైనా స్త్రీ అయినా పురుషుడైనా మూడు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి మూడు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి దేవుడు వాటిని పట్టించుకుంటాడు ఏమిటా మూడంటే మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన ఇది వినటానికి బాగుంటుంది వినేటప్పుడు నిజంగా బాధ కలుగుద్ది పశ్చాత్తాపం కలుగుద్ది కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు మాత్రం ఇది ఆచరణ శూన్యంగా ఉంటుంది మనుషులు ఆచరించరు దీన్ని కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే నా భక్తుడైన వాడు నా భక్తురాలైన మనిషి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు మొట్టమొదటిది ఏమిటంటే న్యాయ ప్రవర్తన దీని గురించి గతంలో రెండు మూడు దఫాలు చెప్పా నేను రెండు మూడు దఫాలు చెప్పా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళొక్కసారి అంశాన్ని నా దృష్టిలోకి తీసుకొచ్చి మాట్లాడించడానికి ప్రేరణ కలిగించాడు ఈ న్యాయ ప్రవర్తన గురించి మనం చాలా వరకు ఆలోచించండి ఇది పరిశుద్ధత గురించి ఆలోచిస్తాం పాపం చేయకూడదు పరిశుద్ధంగా ఉండాలనే దాని గురించి మనకు గ్రహింపు ఉంటుంది అబద్ధాల గురించి ఆలోచిస్తాం ఇక దొంగతనం నరహత్య విగ్రహారాధన మొదలైనవన్నీ మనం భయంగా ఉంటాం అమ్మో ఈ చేయకూడదు ఈ చేయకూడదు ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అని చెయ్యకూడని వాటిని గురించి మనం భయం కలిగి ఉంటాం ఎక్కువ శాతం ఏవేవి చెయ్యకూడదో వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాం అవునా కానీ చేయాల్సిన వాటిని విషయంలో కూడా మనం గుర్తు చేసుకోవాలన్న పాఠం ఇక్కడ ఉంది మనకి చెయ్యకూడనివి చేయటం ద్వారా ఏమంటుంది మనకి నోరు వాళ్ళందరూ చెప్పండి చెయ్యకూడనివి చేయటం ద్వారా మనకేమంటుద్ది మీకు ఒక వింత అయిన విషయం చెప్పనా చెయ్యకూడనివి చెయ్యటం ద్వారా మనకంటే పాపం కన్నా చెయ్యాల్సినవి చెయ్యకపోవటం ద్వారా అంటే పాపం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మళ్ళీ ఉపయోగపడింది మేలైనది చేయ నిరిగి ఉండి అలాగూ చేయని వానికి ఏం కలుగును ఎక్కడుందో ఆ వచనం మేలైనది చేయని నెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును మూడు లెక్క పెడతా యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చింది కాబట్టి మేలైనది చేయని నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును వాళ్ళని తిని యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం ఇప్పుడు చెయ్యకూడనివి చేయటం ద్వారా పాప మంటిద్ద్ది ఓకే కానీ చెయ్యాల్సినవి చెయ్యకపోయినా కూడా పాప మంటిద్ది అనే విషయం కొంచెం ఆలోచించాల్సిన సంగతే కదండి మనం దాన్ని అసలు పాపంగానే పట్టించుకోం తమ్ముడు అసలు ఈ పాపంగానే పట్టించుకోం మనం కానీ భయంకరమైన మాట చెబుతున్నాడు ఏడా ఇది చెయ్యకూడదు అన్నదాన్ని చెయ్యవు నువ్వు వాటి వల్ల తక్కువ పాపమే అంటేది నీకు ఏది చెయ్యకూడదు చేయటం ద్వారా కొంచెం పాపమే అంటొచ్చు కానీ చెయ్యాల్సినవి విస్మరించడం ద్వారా చాలా పాపం అంటిద్ది నన్ను నీకు ఎందుకంటే అవి మనకు గ్రహింపులోనే ఉండవు కాబట్టి ఎంత దారుణమో చూడండి ఇప్పుడు నీ కూతుర్ని నువ్వు ప్రేమించుకున్నావు పాపమా చెప్పండి కానీ నీ కోడల్ని ప్రేమించలేదు చూడు నీ కూతురిని ప్రేమించినంతగా నీ కోడల్ని నువ్వు ప్రేమించలేదు కామెడీ ఏంటంటే నీ కూతురేమో పక్క వాళ్ళకి వంశోద్ధరణ చేస్తుంది నీ ఇంటికి వచ్చిన కోడలేమో నీకు వంశోద్ధరణ చేస్తుంది అవునా కానీ నీ ఇంటికి వచ్చిన కోడల్ని నీ నీవు కన్నా కూతుర్ని ఇద్దరిని ఈక్వల్గా చూడలేవు చాలా సెన్సిటివ్ విషయం ఇది చాలామంది అత్తలు లేదా మామూలు ఏమనుకుంటారంటే ఏముంది లేమనుకుంటారు కానీ అక్కడ వాళ్ళ పేరిట పాపం రాయబడుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు డైలీ రాయబడుతుంది న్యాయం అన్న మాట వెనకున్న రహస్యం ఇదే నీవు కన్నబిడ్డ విషయంలో నువ్వు కనపరిచే ప్రేమ వేరు ఎవరో తల్లి కన్నబిడ్డాన నీ ఇంటికి వస్తే ఆమె విషయంలో నీ ఆలోచన వేరు ఇక్కడ నీవు న్యాయం తప్పుతావు న్యాయాన్యాయ విచక్షణ తప్పుతావు నీ కూతురికి ఒక తీర్పు తీరుస్తావు కోడలకు ఒక తీర్పు తీరుస్తావు నీ కూతురు తప్పులు చేస్తేనేమో అల్లుడేమనకూడదు నీ కోడలు తప్పు చేస్తేనేమో నీ కొడుక్కి చెబుతావు గందరగోళం చేస్తావు తన్నాలా అట్ట చేయాలా ఇట్ట చేయాలా పళ్ళు రాలగొట్టాలా అట్లా ఇట్లా అని రకరకాల మాటలు మాట్లాడ సింపుల్గా అర్థమవుద్దని చెబుతున్నాను నేను నిజమా కాదా కనీసం డెబ్బై శాతం మంది అత్తలు ఇంతే ఉంటారా ఉండరా ఏదో మహాతల్లు ఒక ముప్పై శాతం మంది అసలు ఉండరా నేను అనట్లేదులే కూతుర్ని కోడల్ని కూడా కూతుర్లాగా ప్రేమించే మనసున్న మంచి తల్లులు వందకి ముప్పై మంది మాత్రమే ఉంటారు డెబ్భై మంది మాత్రం కొంచెం పలచగానే చూస్తారు ఆడవాళ్ళని అడుగుదాం ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని అన్నా అని ఒప్పుకుంటే చేతులు ఎత్తు కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి నా ఇమ్మకాళ్ళని కూడా అడుగుదాం వాస్తవమా కాదా రైట్ అసలు ఈ ఆలోచనే ఉంటుందా కుటుంబంలో ఒక వ్యక్తికి మనం చేయాల్సిన న్యాయం చేయటం లేదు ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన అసలు మనకు ఉంటుందా ఉండదు కానీ అది లిస్ట్లో రాయబడతా ఉంటుంది భార్యాభర్తలను తీసుకుందాం అండి భార్యాభర్తలను తీసుకుందాం ఒకళ్ళు ఒకళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నామన్న ప్రశ్న వేసుకోవాల్సిందే న్యాయ ప్రవర్తన అనేది వినండి బాగా ప్రతి విషయములోనూ ఈ న్యాయాన్యాయ విచక్షణ అనేది ఎవడైతే స్పృహ కలిగి ఉంటాడో వాడు ధన్యుడు అతడు దేవునికి ఇష్టడవుతాడు ప్రతి విషయములో న్యాయాన్యాయ విచక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని హృదయంలో స్థానం దొరికిద్ది ఎందుకంటే ఆయన న్యాయమును ప్రేమిస్తాడండి దేవుడు అలాగా న్యాయమును ప్రేమించేవాడంటే దేవునికి ఇష్టం అన్యాయమును ద్వేషించి న్యాయమును ప్రేమించేవాడంటే దేవునికి ఇష్టం ఇంకొక భయంకరమైన మాట చెప్పనా ఈ న్యాయం తప్పి అన్యాయంగా వ్యవహరించేవాడు అసలు దేవుని రాజ్యానికి రాడని రాశాడు బైబిల్లో